ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? మీ కుటుంబం క్షేమంగా ఉంది కదా? మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. మా కోసం కూడా మీలో చాలామంది ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ప్రతి మంచి ఉద్దేశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. నేటికి మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. సజీవులు సజీవులే కదా నేను స్తుతిస్తారని బైబిల్లో ఉన్నట్టుగా, దేవుడు మనకిచ్చిన జీవాన్ని బట్టి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి దేవుని మనం స్తుతింపబద్ధులమై ఉన్నాం. ప్రతిరోజు ప్రారంభం స్తుతితో కనుక మీరు చేయగలిగితే, ప్రభువుని స్తుతించడంతో ఆ రోజు మీరు ప్రారంభించగలిగితే, ఆ రోజంతా ఎంతో ఆధ్యాత్మిక దీవెనలతో పాటుగా ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కూడా మీ జీవితంలో అనుభవిస్తారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 41:12 చదువుకుందాం. Psalm 41:12. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ ఇట్ ఈస్. నా యథార్థతను బట్టి నన్ను ఉద్ధరిస్తున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు. దావీదు మహారాజు తన జీవిత అనుభవాల నుంచి మాటలని రాసుకుంటూ వస్తున్నాడు. యథార్థత, ఇంటిగ్రిటీ, జీవితంలో యథార్థత చాలా ప్రాముఖ్యమైనది. ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి ఆరాధించడంలో యథార్థత ఉండాలి, ప్రార్థించడంలో యథార్థత ఉండాలి, మన జీవితంలో మన ప్రవర్తనలో దేవుడు యథార్థతను కోరుతున్నాడు. అంతరంగమందు సత్యమును కోరుతున్న దేవుడు ఆయన. నీ పై రూపాన్ని మనుషులు చూస్తారేమో, నువ్వు పైకి మాట్లాడే మాటలను బహుశా మనుషులు లక్ష్య పెడతారేమో, కానీ ఆ మాటలు ఎందుకు పలికావు, ఆ మాటల వెనకాలన్న ఉద్దేశం ఏంటి, నీ జీవితంలో నువ్వు చేసే కొన్ని పనులు వాటి యొక్క కారణం ఏంటి లేదా ఉద్దేశాలు ఏంటని దేవుడు గమనిస్తుంటాడు. ఆ స్థితిలో కనుక నువ్వు సరిగ్గా ఉండగలిగితే దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చించడానికి ఆయన ఎప్పుడు సిద్ధ మనసు కలిగినవాడే. దావీదు నా హృదయానుసారుడు అని ప్రభువు చెప్పడంలో దేవుని ఉద్దేశం అదే. దావీదు దేవుని మనస్సును ఎరిగి దేవునికి ఇష్టమైన కార్యాలు జరిగించేవాడు. నిజమే, ఈ మాట అన్నప్పుడల్లా కొంతమంది మరి దావీదు పాపం చేశాడు కదండి, బత్షెబతో పాపం చేసినట్టుగా బైబిల్లో ఉంది కదా అని. ఎస్, అది కూడా వాస్తవమే. దావీదు పాపం చేశాడు, అయితే దైవజనుడు ప్రవక్త గద్దించినప్పుడు పాపమును ఒప్పుకుని దేవుని వైపు తిరిగాడు. అక్కడ దేవుడు ఆనందించాడు. తప్పులు బహుశా ప్రతి ఒక్కరూ చేస్తూ ఉండొచ్చు, సహజమే కావచ్చు, కానీ ఆ చేస్తున్న పని తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు గద్దించినప్పుడు, దేవుని సేవకుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, దేవుడు నీకు తెలియజేసినప్పుడు నువ్వు సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? చాలాసార్లు ఆ పర్టికులర్ టైంలో మన హృదయాన్ని కఠినపరుచుకుంటామే కానీ సరిచేసుకోవాలని ఆలోచన మనలో ఉండదు. కానీ దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకయ్యాడంటే, మీరు 51వ కీర్తన అంతా జాగ్రత్తగా చదివితే పశ్చాత్తాపంలోంచి పుట్టిన కీర్తన అది. దేవుని వైపు తిరిగాడు, మరలా దేవుని చేతిలో బలంగా వాడబడ్డాడు. ఈరోజు నీ యథార్థత ఖచ్చితంగా నేను నిలబెడుతుంది. నా యథార్థతను బట్టి నన్ను ఉద్ధరించావు. ఉద్ధరించుటనే మాట, ఉద్ధరించడం అంటే అర్థం ఏంటి? కొంతమంది అడుగుతారు కదా, ఏం ఉద్ధరించావని. ఉద్ధరించడం అంటే నిలువబెట్టడం, లేవనెత్తడం. ప్రభు మనం లేవనెత్తే దేవుడు ఆయన. ఎటువంటి పరిస్థితుల్లో మనం పడి ఉన్నప్పటికీ కూడా మన చేతిని ఆయనకు అందిస్తే ఆయన మనం లేవనెత్తే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు. నీ సన్నిధిని నువ్వు నన్ను నిలబెడుతున్నావు. ఎందుకోసం అంటే దేవుని సన్నిధిలో క్షేమం ఉంది, దేవుని సన్నిధిలో భద్రత ఉంది. ఆనాడు మోషేకి దేవుడు వాగ్దానం చేశాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అన్నాడు. దేవుని కుడి చేతిలో నిత్య సుఖములు కలవని 16:11 మనం చూస్తున్నాం. సంపూర్ణ సంతోషం ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో ఉంది. అంతమాత్రం కాకుండా నీ ప్రార్థనలకు జవాబు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు ఉంది. హన్న తనకున్న సమస్యను షిలోహులో దేవుని సన్నిధికి వచ్చి చెప్పుకుంది, తన హృదయాన్ని కృమ్మరించేసింది. మేము షిలోహు వెళ్ళినప్పుడు ఆ షిలోహులో ఉన్న ప్రత్యక్ష గుడారం ఎక్కడైతే వేశారో ఆ ప్రాంతానికి వెళ్ళాం. హన్న జీవితం మరొకసారి అక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించింది, తన అవసరతను, తన ఇబ్బందిని చెప్పుకుంది దేవునితో. ప్రభు విన్నాడు, హన్న యొక్క ప్రార్థన అంగీకరించబడింది, చక్కని ప్రవక్తను దేవుడిచ్చాడు. ఈరోజు నువ్వు ఏ సంశయం ఉన్నావు, ఏ ఇబ్బందులు ఉన్నావు, బహుశా ఇప్పటిదాకా నువ్వు చాలామంది చుట్టూ తిరిగి ఉండొచ్చు, రాజకీయవేత్తల దగ్గర నువ్వు నిలబడి ఉండొచ్చు, మనుషుల ముందు నిలబడి ఉండొచ్చు సహాయం కోసం, కానీ బహుశా నీ జీవితంలో నిజమైన సహాయం నీకు అందకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని వైపు చూడగలిగితే,
ఆయన్ను యథార్థతతో నువ్వు సేవించగలిగితే, యథార్థమైన హృదయంతో నువ్వు దేవుని అంగీకరించగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ప్రభు తన సన్నిధిలో నిన్ను నిలబెట్టే దేవుడు ఆయన. నువ్వు పడిపోయేవాడు కాదు, నువ్వు పడగొట్టబడిన వాడు కాదు. పడిపోయిన నిన్ను యేసు ప్రభు లేవనెత్తారు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా అడుగుతుంటారు, యేసు ప్రభుని అంగీకరించడం వలన మీ జీవితాల్లో ఎలాంటి అద్భుతం జరిగిందండి, ఏం జరిగిందని అడిగితే మీరు ఇవ్వాల్సిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఒకప్పుడు పడిపోయిన నన్ను యేసు ప్రభు నిలబెట్టారు, ఆయన తన సన్నిధిలో నిలబడడానికి దేవుడు నాకు సహాయం చేశారని మీరు చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఆయన నిలబెట్టే దేవుడు. మనుషులందరూ నిన్ను పడగొట్టేశారేమో, నీ ఆఫీస్లో కావచ్చు, నువ్వు చదువుకుంటున్న స్కూల్లో కావచ్చు, లేదా కాలేజీలో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, నువ్వు పనిచేస్తున్న చోట కావచ్చు, మనుషులందరూ నిన్ను పడగొట్టాలని చూస్తారు. కానీ దేవుడు ఎప్పుడు నిన్ను నిలవబెట్టి తన నామానికి మహిమను తెచ్చుకోవాలని ప్రభు ఆశిస్తున్నారు. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఎంతోమంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. వాక్యాన్ని వినడం ద్వారా, లోతైన వాక్య సత్యాలు అనేక మంది నేర్చుకోవడం వలన వారి జీవితంలో స్థిరంగా ప్రభు కోసం నిలబడగలుగుతున్నారు. ఒకప్పుడు అస్థిరమైన జీవితాలు, అస్థిరమైన అనుభవాలు, అస్థిరమైన నిర్ణయాలు, కానీ ఈరోజు దేవుని కోసం బలంగా వారు నిలబడ్డానికి కారణం ఏంటండి? దేవుని చేతిలో బలంగా వాడబడ్డానికి కారణం ఏంటంటే దేవుడు తన సన్నిధిలో వారు నిలబెట్టాడు. ఈరోజు వాగ్దానం అంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి, ప్రభువుని ఆరాధించండి, యథార్థమైన మనసుతో ప్రభువుని సేవించండి. ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు కనుక నీకు వందనాలు. మా ప్రియులను బలపరచండి. ఈరోజు వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న ప్రియులను నూతన శక్తితో, నూతన బలంతో నింపండి. మమ్మల్ని ఉద్ధరించే దేవుడు, మమ్మల్ని నిలబెట్టే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ, ఎవరైతే ఇంకనూ పడిన స్థితిలో ఉన్నారో, చెడిన స్థితిలో ఉన్నారో, వారిని మీరే కనికరించి బాగు చేసి నిలబెట్టమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక